హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీకు మార్నింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఈ వ్లాగ్, మొత్తం కూడా ఎండ్ వరకు చూడండి. అలాగే నేను ఇవాళ సిఎంఆర్ షాపింగ్కి కూడా వెళ్తున్నాను, ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో చాలామంది వ్లాగ్స్ పెట్టడం లేదు అని అడుగుతున్నారండి. కొంచెం హెల్త్ బాగోలేక నేను వ్లాగ్స్ పెట్టడం లేదు. సో ఇప్పుడు గుడ్, కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాను. చూడండి, మాకు మొక్క అనేది కొంచెం చిగుళ్ళు ఈ మధ్యనే వస్తున్నాయి, హైబ్రిడ్ గులాబీ మొక్క. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మార్నింగే కదండి, ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసి ఆ పక్కనే అమ్మలి కూడా పెట్టాను. మా ఆయనగారికి ఇష్టం కదా రాగి జావ, సో ఆయన కోసం పక్కన రాగి జావ రెడీ అవుతుంది. ఇంకా పిల్లలైతే ఇంకా అలాగా స్కేటింగ్ చేస్తూనే ఉంటున్నారు, బయటకైతే అసలు వెళ్ళట్లేదు పిల్లలు, ఇంట్లోనే పాపం అలా ఆడుకునే ఉంటున్నారు. స్కేటింగ్ అంటే ఒకటే కొన్నామండి ఇద్దరు, అంటే ఒక గంట వాడు చేస్తాడు, ఒక గంట మా చిన్న అబ్బాయి చేస్తాడు అన్నమాట. ఇక్కడ టీ అయితే పెట్టేస్తాను. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఇవి గోరుచిక్కుడుకాయ అంటారు కదా, ఇవి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. బాగుంటుంది, ఫ్రై లాగా ఉంటుంది, కర్రీలాగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చిన్న చిన్న కటింగ్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కమ్మగా చూపిస్తాను ఎలా తయారు చేస్తాననేది. సో మనము ముందైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి, అది మీ ఇష్టం, ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నంగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు వీలైనంత సన్నంగా కట్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ జీరా కూడా వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు కూడా వేయండి. ఒక 2 ఎండుమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేయండి. ఈ తాలింపు కొంచెం బాగా వేగనివ్వాలి. మీకు ఇష్టం ఉంటే మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏ పప్పులు వేయడం లేదు, మామూలుగానే తాలింపు అనేది పెడుతున్నాను. సో చూసారా, ఈ విధంగా మనకి ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత మనం చిక్కుడుకాయలు అనేవి వేసుకోవాలి, గోరు చిక్కుడుకాయలు. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసానండి. చాలామంది గోరు చిక్కుడుకాయ అంటారు, లేకపోతే బర్బాటీ కూడా అంటారు. అంటే ఇక్కడ మా వైజాగ్లో అయితే బర్బాటీ అంటారు, మా సైడ్ అయితే గోరు చిక్కుడుకాయ అంటామండి. మా సైడ్ అంటే మాకు అంటే రాజమండ్రి అన్నమాట, మా సైడ్ అంటే. ఇక్కడ ప్రస్తుతం మేము వైజాగ్లో ఉంటున్నాం కాబట్టి బర్బాటీ అంటారు. సో ఈసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఇందులో ఎటువంటి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి, మొత్తం ఈ ఫ్రై మొత్తం కూడా మనం మగ్గించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని అటు ఇటు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం దగ్గరగా ఇంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్రై అయ్యేది ఈ విధంగా చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇవి గోరు చిక్కుడుకాయ ఏంటంటే బాగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడ కారం, అంటే మీరు కొంచెం కారం ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి, లేదంటే తక్కువగానే వేసుకోవచ్చు. ఇక్కడ 1 స్పూన్ దాకా వేసాను. అలాగే రుచికి సరిపడ కూడా వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత ఎటువంటి మసాలాలు అయితే ఏమి వేయాల్సిన అవసరం లేదు, మామూలుగానే ఉప్పు కారం తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో రైస్లో కూడా చక్కగా కలుస్తుంది, అలాగే చపాతీస్లో కూడా అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సో పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చివరికి మీకు కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి. సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మీకు కూడా బాగా నచ్చుతుంది. చపాతీ రైస్లో కూడా చక్కగా కలుస్తుందండి, మనకి చాలా బాగుంటుంది. అలాగే పప్పుచారులోకి, రసంలోకి, అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఇలా తయారు చేసుకుంటే కర్రీ అనేది. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా మేము కొంచెం బయటికి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఏంటంటే మేము ఒక ఫ్లాట్ చూసాము, అది చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. సేల్కి ఉంది అది, దాని కాస్ట్ ఎంతో, ఇల్లు ఎలాగుందో,
దానికి లోన్ ఉందో ఇవన్నీ కూడా కనుక్కుని వద్దామండి. సో చూద్దాము, నచ్చితే తీసుకుందాం, లేకపోతే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేనైతే నేను రెడీ అయిపోయాను, మా వారు రెడీ అయిపోయారు, మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ మా అబ్బాయి అయితే డ్రైవింగ్ చేస్తాడంట. మరి బాబు నీకు ఇంకా టైం ఉందిరా బాబు డ్రైవింగ్ చేయడానికి అని చెప్పేసి అంటున్నాను. మనకు సరిపోయిందమ్మా, సీట్ సరిపోయిందమ్మా అని అంటున్నాడు. ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా నీకు చాలా టైం ఉంది, ముందు అయితే ఫస్ట్ అయితే బాగా చదువుకో అని చెప్పేసి ఇక్కడ కొంచెం క్లాస్ అనేది ఇస్తున్నాను అన్నమాట. ఏ పడతాయి నొక్కేస్తున్నాడండి, ఏ పడతాయి నొక్కేసి ఇష్టాసరంగా చేసేస్తారు అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడాని. సో ఇక్కడ వచ్చేసరికి మేము ఇల్లు చూడడానికి అయితే వచ్చామండి. ఇక్కడే మా ఇంటి దగ్గర ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ ఉంటుంది. ఇంకా ఇల్లు చూడడానికి వచ్చామాట. ఇక్కడ సేల్కి ఉంది ఫ్లాట్ అనేది. సో చూద్దామండి లోపల ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇవిడ వాచ్మెన్ అండి, ఆవిడ పాపం చూపిస్తానండి మీకు తెలియదు కదా అని చెప్పేసి మాతో పాటు కూడా వచ్చారన్నమాట. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఇలా ఉందండి. ఏంటంటే ఇది చాలా పాత బిల్డింగ్ అన్నమాట, దగ్గర 10-11 సంవత్సరాల పైన అయిపోయిందంట, చాలా పాతది. పైగా చాలా రిపేర్లు కూడా ఉన్నాయండి, కాస్ట్ కూడా అలాగే చెప్తున్నారు. ఇంకా మేము అయితే తీసుకోలేదు. ఈ ఇల్లు చూడగానే మేము వెంటనే పరుగో పరుగోమంటూ వచ్చేసాం, ఎందుకంటే ఈ ఫ్లాట్ పక్కనే పక్క ఫ్లాట్లో కరోనా పాజిటివ్ వచ్చిందంట. ఇంకా మేము ఒక్క నిమిషం కూడా ఆగలేదు, ఇంకా పరుగో పరుగు. ఇంకా మాకు టెన్షన్ వచ్చేసింది, చాలా అంటే షాక్ అయ్యమాట అమ్మో అని చెప్పేసి. అంటే ఆ ఫ్లాట్ చూడగానే మాకు భయం వేసి ఇంకా పరుగో పరుగు మాట మేమైతేని. సో ఇక్కడ వచ్చేసరికి మొన్న మేము సిఎంఆర్ సిటీకి వెళ్ళామండి. ఇక్కడ చాలామంది సిఎంఆర్ లోపల ఎలా ఉంటుందో చూపించండి అని అడిగారు. సో వాళ్ళ కోసం నేను తీసానండి వీడియో వచ్చేసరికి. సో ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్, మొత్తం సినిమా హాల్ షాపింగ్లు మొత్తం అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయన్నమాట ఇక్కడ. మేము పైన కొంచెం ఏమున్నాయన్నీ చూసి వచ్చామండి, ఇంకా మేము కిందకి దిగిపోతున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ పిల్లలు ఏదైనా కావాలి అని అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు బాగోలేదు కాబట్టి బయట అయితే మేము ఏమి తినడం లేదండి.
ఇంకా మా ఆయనగారు కుల్ఫీ ఏదైనా ఇప్పించండి అని చెప్పేసి అడుగుతున్నాను. సరే అయితే అని చెప్పేసి అన్నారు. ఇగో మొత్తం అయితే ఇలా ఉంటుందండి సిఎంఆర్ మొత్తం కూడాని. సో పైనుంచి తీస్తున్నానండి. మరొకసారి నేను పైకి వెక్కాను, ఫస్ట్ ఫ్లోర్కి వెక్కాను. వెక్కి మాట పైనుంచి తీస్తున్నాను అనమాట. మంచి లొకేషన్లా కనిపిస్తుందని పైనుంచి తీస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది సిఎంఆర్ అంటే. వైజాగ్ సిఎంఆర్ చాలా బాగుంటుందండి. అన్నీ ఉంటాయి, సినిమా హాళ్ళు, అలాగే మనకి ఏమేమి కావాలో గోల్డ్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇంకా మేము కిందకు వచ్చేసామండి. ఇంకా కిందకు వస్తే ఇక్కడ పిల్లలేమో ఐస్ క్రీమ్ కావాలి అంటున్నారు. ఇక్కడ మేము ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. ఇవేంటంటే రియల్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అంట, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. 70 రూపీస్ అంట, కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా అబ్బాయి ఏమో ఓరియో ఐస్ తీసుకున్నాడు, మా ఆయనగారేమో సపోటా ఫ్లేవర్ తీసుకున్నారు, నేనేమో సీతాఫలం ఉంటుంది కదండి ఆ ఫ్లేవర్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా వైజాగ్ ఉన్న వాళ్ళు సిఎంఆర్కి వస్తే తప్పకుండా ఈ ఐస్ తీసుకోండి, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్తో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.